ప్రధాన లక్ష్యంగా ఏర్పాటైన విపక్షాల ఇండియా కూటమి లోక్సభ ఎన్నికల సమర శంఖరావం పూరించింది. రానున్న ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఏర్పాటైన విపక్ష ఇండియా ఇక నుంచి జోరుగా ఎన్నికల ప్రచారం చేయనుందే. బీహార్ లోని పాట్నాలో జన విశ్వాస్ మహారాలీలో పాల్గొన్న విపక్ష నేతలు బీజేపీ ప్రభుత్వం మోదీ పాలనపై ఘాటు విమర్శలు చేశారు. బీజేపీ ప్రభుత్వం కేవలం సంపన్నుల కోసమే పనిచేస్తుందంటూ విపక్ష కూటమి నేతలు మండిపడడం కాస్త రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కేంద్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఏర్పాటైంది విపక్షాల ఇండియా కూటమి. కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించి ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని భావిస్తోంది విపక్ష కూటమి. అందుకోసం ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై ఓ అవగాహనకు వచ్చిన విపక్ష కూటమి సార్వత్రిక సమరానికి శంఖారావం పూరించింది. ఓవైపు బీజేపీ ఇప్పటికే ఎన్నికల్లో దూకుడుగా ప్రచారం మొదలుపెట్టడంతో విపక్ష కూటమి కూడా ఎన్నికల్లో జోరును పెంచింది. బీహార్ రాజధాని పట్నాలోని గాంధీ మైదాన్లో విపక్ష కూటమి జన విశ్వాస్ మహారాలీని నిర్వహించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. దేశ్ బచావో బీజేపీ హటావో అంటూ విపక్ష కూటమి నేతలు నినదించారు. బీజేపీని ఓడించాలనే లక్ష్యంగా విపక్ష కూటమి నేతలు సమరశంఖం పూరించడం కాస్త రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. మధ్యప్రదేశ్లో భారత్ జోడో న్యాయయాత్రకు విరామం ఇచ్చిన రాహుల్ గాంధీ విపక్షాల ఇండియా కూటమి సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్ను దేశ రాజకీయ నాడిగా అభివర్ణించిన రాహుల్ గాంధీ దేశంలో పరివర్తన జరిగినప్పుడల్లా అది బీహార్ నుంచే ప్రారంభమైందని గుర్తు చేశారు. దేశంలో సైద్ధాంతిక యుద్ధం నడుస్తోందన్న రాహుల్ ఒక పార్టీ విద్వేషాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తోందని, తాము మాత్రం ప్రజలకు ప్రేమను అందిస్తున్నామని పేర్కొన్నారు. ఒకవైపు ద్వేషం, హింస, అహంకారం ఉంటే మరోవైపు ప్రేమ, గౌరవం, సౌభ్రాతృత్వం ఉన్నాయని విపక్ష కూటమిని ఒక్క వాక్యంలో అర్థం చేసుకోవచ్చంటూ చెప్పుకొచ్చారు రాహుల్ గాంధీ. ద్వేషానికి అతిపెద్ద కారణం అన్యాయమన్న రాహుల్ అగ్నివీర్ పథకంతో దేశంలోని యువతకు అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇద్దరు ముగ్గురు సంపన్నుల కోసమే పనిచేస్తోందని ఎద్దేవా చేశారు. దేశ జనాభాలో 73% ఉన్న దళితులు, వెనుకబడిన తరగతులను బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు రాహుల్ గాంధీ. ఇక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నితీష్ కుమార్పై విమర్శలు చేశారు. సైద్ధాంతికంగా బలంగా లేని వ్యక్తులు బీజేపీతో పోరాటం చేయలేరని పరోక్షంగా నితీష్ కుమార్ను ఉద్దేశిస్తూ తనదైన శైలిలో సెటైర్లు వేశారు ఖర్గే. నితీష్ కుమార్ మళ్లీ తిరిగి వస్తే కలిసి పని చేయవద్దని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్కు సూచించారు. డిప్యూటీ సీఎంగా పనిచేసిన తేజస్వి యాదవ్ 17 నెలల కాలంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు సృష్టించారని తేజస్వి యాదవ్పై ఖర్గే ప్రశంసలు కురిపించారు. యూపీ, బీహార్ రాష్ట్రాల్లోని 120 MP స్థానాలు ఉన్నాయని, ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీని ఓడిస్తే ఆ పార్టీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని సమాజ్వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు. విపక్ష కూటమిలోని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తాను ఎప్పుడూ సీఎం నితీష్ కుమార్ను దుర్భాషలాడలేదని స్పష్టం చేశారు. ఫాల్తూ రామ్ అని మాత్రమే పిలిచానన్న లాలూ నితీష్ కుమార్ చేసే పనుల కారణంగానే ఆయనకు ఆ లేబుల్ వచ్చిందన్నారు. సోషల్ మీడియాలో నితీష్ కుమార్పై ఎన్నో వీడియోలు, మీమ్స్ వచ్చాయని పేర్కొన్న లాలూ, నరేంద్ర మోదీకి సొంత కుటుంబం లేకపోతే మనం ఏమి చేయగలమన్నారు. ఇక రామమందిరం గురించి గొప్పగా చెప్పుకుంటాడని వ్యాఖ్యానించిన లాలూ, మోదీ నిజమైన హిందువు కాదంటూ విమర్శించారు. హిందూ సంప్రదాయంలో ఒక కొడుకు తన తల్లిదండ్రులు మరణించిన తర్వాత తప్పనిసరిగా తలనీలాలు గడ్డం తీయాలన్న లాలూ, అయితే తన తల్లి చనిపోయినప్పుడు మోదీ అలా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాలు వడా వ్యాపారులకు మాత్రమే మేలు చేస్తున్నాయని వామపక్ష నేతలు సీతారాం యేచూరి, డి రాజా ఆరోపించారు. కాగా మోదీపై లాలూ చేసిన వ్యాఖ్యలు కాస్త రాజకీయంగా పెద్ద దుమారమే రేపాయి.
కేంద్రంలో బీజేపీ దూకుడుకు చెక్ పెట్టడమే లక్ష్యంగా విపక్ష కూటమి నేతలు ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. అందులో భాగంగానే బీజేపీ మోదీ పాలనపై విపక్ష కూటమి నేతలు సంచలన ఆరోపణలు చేయడం కాస్త రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. విపక్ష కూటమి ఏర్పాటైనప్పటి నుంచి ఆ కూటమిని ఏదో ఒక రకంగా బలహీనంగా మార్చాలనే ఉద్దేశంతో బీజేపీ ప్రయత్నిస్తోందని, తన కూటమి నుంచి జేడీయూ, ఆర్ఎల్డీ వంటి పార్టీలను సైతం ఎన్డీఏలో చేర్చుకోవడమే అందుకు నిదర్శనమని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. కేవలం ధనవంతుల కోసం పనిచేస్తోన్న బీజేపీని రానున్న ఎన్నికల్లో ప్రజలు ఓడిస్తారని చెబుతున్నారు. ముఖ్యంగా విపక్ష కూటమి నుంచి మెజారిటీ రాష్ట్రాల్లో బలమైన ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపడం ద్వారా ఎన్నికల్లో విజయం సాధించాలనేది విపక్ష కూటమి ప్లాన్. అందుకోసం కూటమి పార్టీలు సైతం ఉమ్మడిగా ప్రచారం నిర్వహించాలని ప్రణాళికలు సైతం సిద్ధం చేస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించి అధికారంలోకి రావాలని భావిస్తోన్న విపక్ష కూటమి అనుకున్న లక్ష్యం నెరవేరుతుందో లేదో చూడాలంటే మరికొన్ని రోజుల వరకు వేచి చూడాల్సిందే. లోక్సభ సమరానికి సన్నద్ధమవుతున్న విపక్ష కూటమి ఎన్నికల ప్రచారంలో జోరును పెంచింది. గత 10 ఏళ్ల కాలంలో బీజేపీ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టి మెజారిటీ సీట్లలో విజయం సాధించాలనే పట్టుదలతో విపక్ష కూటమి ఎన్నికల సమరానికి సిద్ధమవుతోంది.